తెలంగాణపై కాంగ్రెస్ హైకమాండ్ ఫుల్ ఫోకస్ చేసింది. రాజస్థాన్ ఎన్నికల తర్వాత ఢిల్లీ అధినాయకత్వం మొత్తం రాష్ట్రంలో మకాం వేయనుంది. ఇప్పటికే రాష్ట్రంలో వరుస ర్యాలీలు సభలు నిర్వహిస్తున్న రాహుల్, ప్రియాంక మరోసారి తెలంగాణ నియోజకవర్గాల్ని చుట్టేయనున్నారు. 22న నల్గొండ, ఆలంపూర్ బహిరంగ సభల్లో పాల్గొననున్నారు ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గే. ఈ నెల 24న జుక్కల్, మెదక్, తాండూరు, ఖైరతాబాద్ లో జరిగే ఎన్నికల ప్రచారంలో రాహుల్ పాల్గొననున్నారు. 24, 25, 27 తేదీల్లో రాష్ట్రంలో పర్యటించనున్నారు ప్రియాంక గాంధీ. 3 రోజులు 10 నియోజకవర్గాల్లో రోడ్ షోలు, సభల్లో పాల్గొననున్నారు. 24న పాలకుర్తి, హుస్నాబాద్, ధర్మపురిలో ప్రియాంక ప్రచారం చేస్తారు. 25న పాలేరు, ఖమ్మం, వైరా, మధిరలో ప్రచారం చేయనున్నారు. 27న మునుగోడు, దేవరకొండ, గద్వాలలో పర్యటిస్తారు. 25న రాజస్థాన్ అసెంబ్లీ ఎన్నికలు ముగియనున్నాయి. మిగిలిన వారం రోజులు తెలంగాణలో సాధ్యమైనన్ని నియోజకవర్గాల్ని చుట్టేసేలా రాహుల్, ప్రియాంక స్కెడ్యూల్ ఫిక్స్ చేసుకుంటున్నారు. ఖైరతాబాద్ నియోజకవర్గానికి పీజేఆర్ చేసిన సేవలు మరవలేమన్నారు పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి. పీజేఆర్ హయాంలో జరిగిన అభివృద్ది తప్ప ఆ తర్వాత గెలిచిన వాళ్లు ఏం చేయలేదని విమర్శించారు. ఖైరతాబాద్ నియోజకవర్గాన్ని ఇన్నాళ్లు సర్కార్ పట్టించుకోలేదన్నారు. ఖైరతాబాద్ సెగ్మెంట్ లో కాంగ్రెస్ అభ్యర్థి విజయరెడ్డి తరపున రోడ్ షోలో పాల్గొన్నారు రేవంత్. ఈ ప్రాంతంలో ఎక్కడికెళ్లినా అక్కడ ఉండే పెద్ద మనుషులు ఇళ్లకెళ్లి బయటకు వచ్చి ఇన్నేళ్ళు ఇక మాకు రాజకీయం వద్దనుకున్నాం, నువ్వు వచ్చినావు మళ్ళా దేవుడోళ్ళు మమ్మల్ని కాపాడుతావు, పీజేఆర్ గుర్తొచ్చుడు, నీకు అండగా నిలబడతామని వాళ్ళు వచ్చి మీరు ఆదరిస్తారని, అభిమానిస్తారని, మీరు గెలిపిస్తారని, మీ గుండెల్లో పెట్టి చూసుకుంటారని మీ బిడ్డను, పీజేఆర్ బిడ్డను ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఇక్కడ ఎమ్మెల్యేగా పెట్టింది. దొరల రాజ్యం కావాలో, ఇందిరమ్మ రాజ్యం కావాలో ప్రజలే తేల్చుకోవాలన్నారు పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి. ఇచ్చిన మాట ప్రకారం సోనియా గాంధీ రాష్ట్రాన్ని ఇచ్చారని, అధికారంలోకి రాగానే 6 గ్యారంటీల్ని అమలు చేసి తీర్తామని అన్నారు. దొరల రాజ్యాన్ని పొందబెట్టి ఇందిరమ్మ రాజ్యం తెచ్చుకోవాలన్నారు రేవంత్. పరకాల, నర్సాపూర్ సెగ్మెంట్స్ లో జరిగిన కాంగ్రెస్ విజయ భేరి సభలో పాల్గొన్నారు రేవంత్. కొండా దంపతులు ఎంత దగ్గరలో, నేడు నాకు కూడా కొండా దంపతులు అంతే దగ్గర, అంతే ముఖ్యం. ఈ సమావేశం చూసిన తర్వాత, మా యువకుల ఉత్సాహాన్ని పరిశీలించిన తర్వాత ఎమ్మెల్యేగా గెలుస్తాడని నాకు సంపూర్ణమైన విశ్వాసం కలిగింది మిత్రులారా. కేసీఆర్ పాలన అంతా అవినీతేనని విమర్శించారు కర్ణాటక మంత్రి మునియప్ప. కర్ణాటకలో తాము 5 గ్యారంటీలు అమలు చేస్తుంటే కేసీఆర్ తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. దేశంలోనే మొదటిసారిగా గృహలక్ష్మి పథకాన్ని కర్ణాటకలో అమలు చేశామన్నారు. 10 ఏళ్ల అధికారంలో ఉన్న కేసీఆర్ ఏం చేశారని ప్రశ్నించారు. ఇక్కడ ముఖ్యమంత్రిగా ఉండే కేసీఆర్ గారు ఏమీ చేయలేదు, ఊరికే చెప్తా ఉండాలంట. అందుకే నేను మాహితీతో వచ్చాను, డాక్యుమెంట్ సమేతం మీకు ఇస్తున్నాను. మినిస్టర్గా నేను చెప్తా ఉన్నాను, అథారిటీగా చెప్తా ఉన్నాను. ఇదంతా ఎలక్షన్కి వాళ్ళు అబద్ధాలు చెప్తున్నారు. మేము దీన్ని జారీ చేయడము దాఖలేదు, మీరు కావాల్సి ఉంటే తెలుసుకోవచ్చు. దేశంలో నంబర్1 అవినీతి పరుడు కేసీఆర్ అని విమర్శించారు చెన్నూరు కాంగ్రెస్ అభ్యర్థి వివేక్ వెంకటస్వామి. 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనను బొంద పెట్టాల్సిన టైం వచ్చిందన్నారు. చెన్నూరు నియోజకవర్గంలో ఉదయం నుంచి రాత్రి వరకు విస్తృత ప్రచారం చేశారు వివేక్ వెంకటస్వామి. ఇంటింటి ప్రచారాలు, రోడ్ షోల్లో పాల్గొన్నారు. కాంగ్రెస్ కు ఓటేయాలని కోరారు. ఇసుక దందాలతో బాలక సుమన్ 100 కోట్లు దోచుకున్నారని ఫైర్ అయ్యారు వివేక్ వెంకటస్వామి. మీరందరూ కూడా ఆలోచించాలి. ఎమ్మెల్యే కేవలము ఈ ప్రాంతంలో ఇసుకే దంద, కానీ ఇక్కడ పన్ను కడతలేడు కదా బాలకృష్ణన్, అంత కూడా ఎక్కడ పోతున్నది? ఆయన జోబులో పోతున్నది, ఆయన సూట్ కేసులో పోతున్నాయి. ఆ సూట్ కేసులో ఇప్పుడు 1000 కోట్ల ఆస్తి ఉన్నది. కేసీఆర్ సీఎం ఉద్యోగం పోతేనే 2 లక్షల మంది నిరుద్యోగులకు ఉద్యోగాలు వస్తాయన్నారు హుస్నాబాద్ కాంగ్రెస్ అభ్యర్థి పొన్నం ప్రభాకర్. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామన్నారు. సిద్దిపేట జిల్లా కోహెడ మండలంలో పలు గ్రామాల్లో ప్రచారం చేసిన పొన్నం డప్పు కొడుతూ మహిళలతో కోలాటం ఆడారు.